కృషికొండ కట్టడాన్ని లీజు పేరుతో కొట్టేయాలని జగన్ చూస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడారు. జగన్ ప్రతి మీటింగ్లో పేదోడినని చెబుతారని అక్కడితో ఆగకుండా క్లాస్ వార్ అంటారని చెప్పారు. పేదోడైన జగన్ బాత్రూంకైన ఖర్చు 1 కోటి రూపాయలు, కమోడ్ ఖర్చు 25 లక్షలు, బెడ్రూమ్కి 40 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోందని అన్నారు. ఋషికొండ నిర్మాణానికి ఇప్పటికీ 350 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా ఖర్చు పెడుతున్నారని అన్నారు. అన్నా క్యాంటీన్లో పేదోడి 5 రూపాయల భోజనం తీసేశారని, ఋషికొండ కట్టడాన్ని లీజు పేరుతో కొట్టేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. పేదోడైన జగన్కు ఇంత విలాసవంతమైన భవనం అవసరమా అని ప్రశ్నించారు. లీజు ఎవరిచ్చారు, ఎంతకిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఈ ప్రభుత్వం ఉండేది 3 నెలలేనని చెప్పారు. ఋషికొండ విషయంలో అధికారులు బలైపోతారని హెచ్చరించారు. కోర్టుల్లో కేసులు ఉండడంతో సీఎం ఉండడానికి లేదని స్పష్టం చేశారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం కుటుంబం నివాసం ఉండకూడదు, అందుకే లీజు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని అన్నారు. గతంలో ఏదో అరబ్ ఎమిరేట్స్లో సద్దాం హుషేన్ బంగ్లా బంగారంతో ఉందని, లేకపోతే ఇంకొకరు ఎవరో ఇల్లులు విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయని మనం విదేశాల్లో విన్నాం. కానీ వేళ ఎవరైతే పేదవారట, ఇది క్లాస్కి క్యాష్ వారట, అయితే ఈవేళ మీరు అందరూ వినాలి. ఇక్కడ ఋషికొండ మీద నేను కథ ఎక్కువ వెళ్ళదు, మీకు అంత తెలిసి ఋషికొండ మీద చంద్రబాబు మేము పార్టీ పరంగా ఆ రోజు డెమారిస్టేషన్ దగ్గర మేము పోరాడుతూ ఉన్నాం. అలా అవంతి గారి మంత్రిగా ఉన్నారు, టూరిజం డెవలప్మెంట్ చేస్తుంటే ఇంకా చక్కని టూరిజం మేము అభివృద్ధి చేస్తూ ఉంటే అని మాకు కౌంటర్లు ఇవ్వడం, వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఇచ్చిన కోర్టులో కూడా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆరోగ్యం చెప్పాం, మేమందరం మేమే కాదు పత్రికలు అన్ని పార్టీలు జనసేన అది పల్లగారేనని వెళ్ళకూడదు అందరం, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి విలాస భవనం అని ఆ రోజు మేము చెప్పాం. దాని విపరీతంగా మా మీద విమర్శలు చేశారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఒక్క ఆ భవనాన్ని తయారు చేస్తున్నారు, ఎవరైతే ఈ టేస్ట్ ప్రకారంగా చేసే ఈ బాత్రూమ్ 1 కోటి రూపాయలు, ఆయన బెడ్రూమ్ 40 కోట్లు 50 కోట్లు, ఇంటీరియర్ డెకరేషన్ ఆయన వస్తుంది, పేమెంట్ అని వస్తాయి హైదరాబాద్లో ఉన్న ఒక ఏజెన్సీ నా పేరు చెప్పను, ఆ ఇచ్చి ఈవేళ దసరాకు కూడా అందదేమో అని చెప్పి మళ్ళీ రకరకాలలో విన్యాసాలు చేస్తున్నారు. ఎవడప్పు సోము జగన్మోహన్ రెడ్డి, పేదవాడికి అన్నా క్యాంటీన్ ఏమో తీసేసి నువ్వు పొట్టగొట్టి ఇక్కడ నీ భవనం కోసం నీ ఒక్క బాత్రూమ్ 1 కోటి రూపాయలు పెడుతూ ఉంటే విశాఖ ప్రజలు ఎలా మోసగిస్తుండో అర్థమవుతుంది. రెండు, ఏదైతే ఈ ఋషికొండ భవనం ఉందో రేపు 3 నెలల తర్వాత మళ్ళీ ఖాళీ చేయాలి. ఎందుకు? గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సీఎం ఎఫ్పిఎం అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తారు, ఆయన తెలుసు 3 నెలల తర్వాత ఎక్కడ ఉంటారో, అందులో ఎంత ముందు గ్రహించారో అని తెలుసు జగన్మోహన్ రెడ్డికి. 3 నెలల తర్వాత నన్ను ప్రజలు ఓడిస్తారు, ఇంటికి పంపిస్తారని తెలివితేటల మీద విశాఖపట్నంలో ఉండి భూమి వ్యవహారాన్ని వ్యాపారాలు చేసుకోవడం కోసం రహస్యంగా ఈ టూరిజం భవనం మొత్తం డబ్బు అంతా టూరిజం డెవలప్మెంట్ డబ్బు కట్టి ప్రభుత్వం దగ్గర 300 చిల్లర కోట్లు వెచ్చించి ఈ భవనం కట్టుకొని దీన్ని 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి ఆ లీజు పేరున ఆ లీజు తరగతి హోటల్ దగ్గర ఈయన 33 సంవత్సరాలు ఇందులో నివాసం చేయడం కోసమే ఈ డబ్బంతా వెచ్చిస్తున్నాడు. కోర్టులో ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పని ఒక పక్క ఎంక్వైరీ చేస్తుంది. వెలపూడి గారు జనసేన మూర్తి